నల్ల చట్టాలను రద్దు చేసి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. రాజన్న వేములవాడ పట్టణంలోని సంగీత నిలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. రేపు పట్టణంలో నిర్వహించబోయే ధర్నాలో రైతులు కార్యకర్తలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోట్లాది సాధించుకున్నాక రైతులను రాజుగా చేసిందని కానీ కేంద్ర ప్రభుత్వం రైతులపై వివక్ష చూపుతోందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నల్ల చట్టాల వల్ల రైతులకు నష్టం జరుగుతుందని వెంటనే నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వమే చెప్పిందని అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్లను కొనమని చెప్పిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయమని చెప్పినందుకు నిరసనగా వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ బ్రిడ్జిపై ధర్నా కార్యక్రమం చేపడుతున్నామని రైతులు తెరాసా పార్టీ కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హనుమన్లు, తెరాసా పట్టణ అధ్యక్షుడు పుల్కం రాసు, రాఘవరెడ్డి తదితరులు ఉన్నారు. ఆ సందర్భంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. మన వేములవాడ జిల్లాకు సంబంధించి మండలాలు వేములవాడ అందరు కూడా మన తిప్పాపురం దగ్గర బస్ స్టాండ్ బ్రిడ్జ్ దగ్గర రేపు 10 గంటలకు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. దానికి రైతన్నులందరూ కూడా పాల్గొనాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నారు. అయితే ఈ యొక్క ఇంటి ఇలవేల్పు వేములవాడ రాజరాజేశ్వర దేవుడిని ఎమ్మెల్యే రమేష్ బాబు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఎమ్మెల్యే రమేష్ బాబు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ వేములవాడ రాజన్నను దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని, మా ఇంటి ఇలవేల్పు దేవుడు రాజరాజేశ్వర స్వామి దేవుడేనని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోట్ల రూపాయల నిధులతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. కోట్ల రూపాయలతో గుడి చెరువు సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఆయన వెంట తెరాసా సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, తెరాసా పట్టాల అధ్యక్షుడు పుల్కం రాజు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. మాసంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం అనేది ఒక గొప్ప అనుభూతి. ఇవాళ స్వామివారిని అమ్మవారిని కూడా దర్శించుకోవడం జరిగింది. ఈ దేవాలయం వ్యక్తిగతంగా నాకు, ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఒక గొప్ప అనుభూతి, ప్రతిసారి కూడా ఒక గొప్ప అనుభూతి. ఈ దేవాలయం మా అందరి యొక్క జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి దేవాలయం. వేములవాడ పట్టణం అంటేనే రాజరాజేశ్వర స్వామి జ్ఞాపకం వచ్చేటువంటి విధంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రఖ్యాతి. ఇలాంటి దేవాలయాన్ని ఉన్నటువంటి వేములవాడకు శాసనసభ్యుగా ఉండడం, 4 సార్లు ఎన్నిక కావడం నిజంగా కూడా ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు వేములవాడ పట్టణంలో జరిగిన పలు ఆత్మీయుల వివాహ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు మరియు కౌన్సిలర్లు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. రేంజల్ మండలం నీలా గ్రామంలో సమస్యలు ఎదుర్కొంటున్న రైతుల వద్ద వెళ్లి రైతన్నల సమస్యలను తెలుసుకొని నీలా గ్రామంలోని రైతులు పండించిన దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రైతులకు ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం తెలుసుకొని వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరిచి రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిజామాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు మేకా సంతోష్, సీనియర్ నాయకులు గడ్డం రామచందర్, గోసాల రాధాకృష్ణ, బోధన్ అసెంబ్లీ ఐటీ సెల్ కన్వీనర్ సాయినాథ్,
మరియు రైతుల సాయిగుండ్ల రమేష్, గొడుగు రమేష్, గొట్టుముకల నవీన్ తదితరులు పాల్గొన్నారు. దగ్గర ఉన్నది మీరు ఆటోల ఊరవతలకు పోవాలిగా ఇది ఆఖరిసారి చూసుకోండి కలెక్టర్ ఆఫీస్ ఊరవతల కట్టినామని చెప్పి చెప్తావా మీ ఆఫీసు మీ కలెక్టర్ ఆఫీసు మేము ఊరవతలకు తీసుకుపోయినాం మా టీఆర్ఎస్ ఆఫీసు మీ ఈ కాడికి తీసుకొచ్చినాం బస్సు దిగి నడుచుకుంటూ వచ్చేటట్టు అని చెప్తావా ఏ రకమైనటువంటి ఆలోచన ఇది ఏ రకంగా ధర్నా చేసే అధికారం నీకున్నది మొన్నటిదాకానేమో ప్రతి బియ్యం గింజ నేను కొంటున్నా అంటివి ఇక ఏ యాడ కూడా ఒక గింజ కూడా పోకుండా కొంటా అంటివి ఇవాళనేమో కేంద్రం కొంటలేదని అంటివి రెండు నాలుగలు ఎందుకు మాట్లాడతావు ఉన్న వాస్తవం అని చెప్తే నీకు ఇవాళ క్రెడిబిలిటీ ఉంటుండే ఇలా అబద్ధాలు మాట్లాడినావు అవి మెల్లమెల్లగా తేట తెల్లమవుతున్నాయి తట్టుకోలేకపోతున్నావు తల నరుక్కుంటాను ఒకప్పుడు తల నరుక్కుంటాను ఇప్పుడేమో తల నరికేస్తా అంటున్నావు ఈ రకమైనటువంటి వ్యవహారం ప్రజలు ఏహించుకుంటున్నారు రైతులు కూడా మరి నువ్వు పెట్టిన ధర్నాలల్ల ఏ అయిన టైం అయిపోతున్నది అనేటువంటి ఆలోచనకు వస్తా ఉన్నారు. కోటాపేట మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగమ్మ గుడి పక్కన నాగదేవత విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇట్టి నాగదేవత విగ్రహాన్ని కూరరాజు లక్ష్మీ దంపతులు స్పాన్సర్ చేసి ప్రతిష్ఠించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోకాల రేఖా సంతోష్, ఎంపీటీసీ దేవరకొండ నరసింహాచారి, ఎస్ఐ క్రాంతి కిరణ్, గంగపుత్ర సంఘం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. స్పాన్సర్ అయినటువంటి కూర రాజు మరియు లక్ష్మి గారు వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో మా గంగపుత్ర సంఘం యొక్క సోదరి సోదరులందరూ కూడా ఈరోజు ఈ నాగదేవత ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేసి ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని పాల్పంచుకునే విధంగా చేసినటువంటి మా గంగపుత్ర సభ్యులందరికీ మరియు ఇక్కడికి వచ్చినటువంటి మా గ్రామస్తులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన కోనరావుపేట మండల కేంద్రంలో గంగమ్మ వారి ఆలయంలో మన గంగపుత్ర సంఘం వారు ఇక్కడికి పెద్ద ఎత్తున విచ్చేసి నాగమ్మను ప్రతిష్ట చేయడానికి చాలామంది జనం హాజరైనారు. ఇక్కడ పురాతనంగా గంగమ్మడి ఆవరణలో నాగమ్మ తల్లి చిన్నగా రాయిలాగా ఉండేది. దాన్ని మన గంగపుత్ర సంఘం వాళ్ళు పెద్దగా నాగమ్మను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేపించి ఈ పండుగను చాలా ఘనంగా వైభవంగా జరుపుకుంటున్న మన గంగపుత్ర సంఘ సభ్యులకు ఇక్కడికి నన్ను ఆహ్వానించిన ఈ కుల సంఘానికి అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. కాబట్టి ఈ గంగపుత్రులు చాలా సంతోషంగా ఊరు జనం కూడా చాలామంది వచ్చి ఈ గంగపుత్ర అమ్మవారి నాగమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు హమీద్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరు పార్టీలు బీజేపీ తెరాస పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ కొనుగోలు చేయలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం కొనుగోలు చేస్తే లేదని, నేను రాష్ట్రంలో కొనుగోలు చేయను అని, ఇరు పార్టీలు ఒకరినొకరు రైతులను మభ్యపెట్టడం కోసమే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో తెరాసా ప్రభుత్వం ఉండి రైతులను రాజకీయ లబ్ధి కోసమే గలీలో కుస్తీ దీనిలో దోస్తీ అని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ మండిపడ్డారు. భారతదేశ చరిత్రలోని ఏ రాష్ట్రాలలో రైతులు పండించిన పంట ఆయా ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయమని చెప్పలేదు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల కోసం ధాన్యం కొనుగోలు చేయలేని బీజేపీ నాయకులు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా ముట్టడి, అలాగే తెరాసా నాయకులు రాష్ట్రంలో పండించిన పంట కేంద్రం కొనుగోలు చేయలేని ధర్నా చేస్తామంటూ ఇరు పార్టీలు ప్రజలను రైతులను తప్పుదోవ పట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాయకులు నాటకాలు ఆడుతున్నారని అన్నారు. బీజేపీ తెరాసా రెండు పార్టీలు రాజకీయ కోణంలో రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్నాయని తప్ప రైతుల మేలు కోసం కాదు అని, రైతు సంక్షేమం కోసం పనిచేయలేదు అని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఫుడ్ కార్పొరేషన్ ద్వారా చర్చలు జరిపి రైతులు పండించిన పంట ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేయాలని, యాసంగిలో వరి ధాన్యంను కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హమీద్ రాజు, కొత్తపల్లి కాంగ్రెస్ నాయకులు ఎలక రాజు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చాయి స్వాతంత్రానంతరం ఫుడ్ సెక్యూరిటీ ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ద్వారా. ఇదైతే చర్చలు జరుపుకొని రైతులు పండించిన పంటను కొనేదాకా మేము నిష్క్రమించబోము. అదేవిధంగా యాసంగిలో వరి వేసుకుంటే ఉరి చెప్పినటువంటి మంత్రులను కూడా అడ్డుకుండా మీ రాష్ట్రంలో తిరగనీయకుండా చేస్తాం. ఖచ్చితంగా నేను ఇవాళ రైతులకు ఒకటే విజ్ఞప్తి చెప్తున్నా, యాసంగిలో ఖచ్చితంగా వరి పంట పండాల్సిందే. ఆ పండించిన పంటను వాళ్ళు ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనేదాకా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరుగుతాయని మీ అందరికి తెలియజేసుకుంటూ, రైతులరా ఈ రెండు రాజకీయ పార్టీలు ఏదైతే రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నాయో ఈ రాజకీయ నాటకంలో మీరందరూ గమనించాలి. ఈరోజు కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉంది, ఈ రెండు ప్రభుత్వాలు ఉన్నాయి. మరి వేరే రాజకీయ పార్టీలు ఎవరు కూడా ప్రభుత్వం లేవు కాబట్టి ఈ ద్వంద్వ వైఖరిని అవమానిస్తున్నటువంటి టీఆర్ఎస్ బీజేపీలను మీరు ఒక్కసారి గమనించాల్సిందిగా, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరగబోయేటువంటి రైతు ఉద్యమాలకు మీరందరూ అండగా ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.